వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ జాగ్రత్త గలవాడు ఈ కథను రాసిన వారు సి నాగేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం ఒక గ్రామంలో రంగయ్య అనే బీదవాడికి మధ్య వయసు దాటుతూ ఉండగా ఒక కొడుకు పుట్టాడు వాడి పేరు వెంకటప్ప వెంకటప్పకు పన్నెండేళ్లు నిండేసరికి అతని తండ్రికి పూర్తిగా శక్తి ఉడికిపోయింది అంతేకాక కుటుంబాన్ని పోషించటానికి అమితంగా కష్టపడుతున్నాడు నూరు రూపాయల అప్పు కూడా ఉన్నది ఈ సంగతి గ్రహించిన వెంకటప్ప తన తండ్రితో ఇక నువ్వేమీ కష్టపడవద్దు నేనే ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించి తెస్తాను అని చెప్పి మరొక గ్రామానికి వెళ్ళి దొరికిన పని చేస్తూ డబ్బు సంపాదించసాగాడు వెంకటప్పకు ఒక ముసలిది తన ఇంట ఇచ్చింది వెంకటప్ప ఆమెకు అన్ని విధాలా సహాయపడుతూ తన సొంత ఇంట ఉంటున్నట్టే ఉంటున్నాడు ఒకసారి ముసలిది వెంకటప్పతో నాయన కొత్త వాణ్ణి మూడుసార్లు పరీక్షించి కాని నమ్మకూడదు నేను నిన్ను అలాగే పరీక్షించాను డబ్బు విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి అని అన్నది వెంకటప్ప తాను సంపాదించే కూలి డబ్బులు ఒక ముంతలో వేసి దాన్ని చూరులో దాచేవాడు అప్పుడప్పుడు ముంతను దించి డబ్బులు లెక్కపెట్టి ఎంత పోగైనది ఎంచుకునేవాడు ఒకసారి ముసలమ్మ తన కూతురి వద్దకు వెళ్ళింది ఇంట్లో వెంకటప్ప అక్కడే ఉన్నాడు అతను తన ముంతలో పోగైన డబ్బుని లెక్క పెట్టి భోజనం చేయబోతూ ఉండగా బయటి నుంచి ఆకలి కాస్త అన్నం పెట్టు తల్లి అని ఎవరో దీనంగా కేకపెట్టారు వెంకటప్ప ఆ బిచ్చగాడి మురికి జోలెలో ఇంత అన్నం తెచ్చి వేశాడు బిచ్చగాడు అతనితో అయ్యా నేను ఉల్లవెంబడి తిరిగే బిచ్చగాణ్ణి ఈ రాత్రికి మీ వసారాలో పడుకోనిస్తే తెల్లారి లేచి వెళ్ళిపోతాను అని అన్నాడు వెంకటప్ప వాణ్ణి చూసి జాలిపడి సరేనన్నాడు సరేనని అనేసిన తరువాత అతనికి ముసలమ్మ చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది కొత్తవాణ్ణి మూడుసార్లు పరీక్షించి గాని నమ్మరాదు డబ్బు విషయంలో అసలు నమ్మరాదు ఈ బిచ్చగాడు కొత్తవాడే మరి వెంకటప్ప డబ్బు ముంతను వంటింట్లో ఒక మూల పెట్టి తలుపు బాగా మూసి తాను వచ్చి ముందు గదిలో పడుకున్నాడు బయటి వసారాలో పడుకున్నవాడు నిజంగా దొంగే వాడి మురికి అడుగున దొంగలించిన సొమ్ములున్నాయి వెంకటప్ప ముంతలో డబ్బులు ఎంచిపోయటం అతను చూసిన మీదటనే ఆకలి అని కేక పెట్టాడు డబ్బు ముంత వంట ఇంట్లో వెంకటప్ప దాచటం కూడా వాడు గమనిస్తూనే ఉన్నాడు అర్ధరాత్రి వేళ ఆ దొంగ లేచి ఇంటి వెనక్కు వెళ్ళి వంట ఇంటికి కన్నం పెట్టి లోపలికి ప్రవేశించాడు లోపలికి దూరుతూ ఉండగానే వాడి కళ్ళకు ముక్కుకు ఘాటైన పొగ తగిలి తుమ్ములు రాసాగాయి దగ్గు పట్టుకున్నది వెంకటప్ప తాను పడుకోబోయే ముందు పొయ్యిలో మిరప తొక్కులు కాడలు ఇతర తుక్కు వేశాడు వాటి పొగ ఇంటి నిండా ఉన్నది దొంగ చేసిన అలికిడికి వెంకటప్ప లేచి వంట ఇంట్లోకి వెళ్ళాడు కన్నంలో నుంచి బయటికి జారుకుంటున్న దొంగ కాళ్ళు పట్టుకొని లోపలికి లాగి తాడుతో వాణ్ణి కట్టిపడేశాడు తరువాత నలుగురు వచ్చి చేరి దొంగను గ్రామాధికారికి అప్పగించారు దొంగ జోలేలో ఊర్లో వాళ్ళ సొమ్ములు చాలా దొరికాయి వాటిని పోగొట్టుకున్న వాళ్ళు వెంకటప్పకు తమ శక్తి కొద్దీ బహుమానాలిచ్చారు ఈ బహుమానాలతో వెంకటప్ప తన తండ్రి చేసిన బాకీ తీర్చి సుఖంగా జీవించాడు ఇలా జాగ్రత్త గలవాడు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు సి నాగేశ్వరరావు అలాగే మరొక కథ అబ్బా ఈ కథ మధ్య ప్రాచ్య జానపద కథ ఇక కథలోకి వెళ్దాం ఒక దూర దేశంలో ఒక పేదరాలైన వితంతువు ఉండేది ఆమెకు ఒక అందమైన కొడుకు ఉండేవాడు వాడి పేరు విక్రముడు పేరైతే గొప్పదే కానీ వాడు పనికి మహా మొండి పెద్ద సోమరి ఒకరోజు తల్లి వాణ్ణి చితుకులు ఏరుకురారా రెండు రొట్టెలు కాలుస్తాను అని అడిగింది రొట్టెలు కాల్చకపోతేనేం పచ్చిపిండి తింటే పోలా అన్నాడు విక్రముడు వాడికి పని చెప్పి లాభం లేదనుకొని వాడి తల్లి తానే ఊరి చివరి తోపుల్లోకి వెళ్లి కిందరాలిన ఎండు పుల్లలు ఏరి పెద్ద మోపు కట్టి దాన్ని మోసుకుంటూ తిరిగి వచ్చింది అలా తిరిగి వచ్చే దారిలో ఒక పాడుబడిన బావి ఉన్నది దాని గట్టు మీద మోపుదించి విధవరాలు ఆయాసంతో అబ్బా అని అన్నది మరుక్షణమే బావిలో నుంచి ఒక రాక్షసుడు పైకి దూకి నన్నెందుకు పిలిచావమ్మా నీకేం కావాలి అని అడిగాడు విధవరాలు వాణ్ణి చూసి బిత్తరపోయి లేదండి నేను తమర్ని పిలవలేదు అని అన్నది నన్ను పిలవకపోవటమేమిటి అబ్బా అన్నది నా పేరే అన్నాడు రాక్షసుడు నాకీ సంగతి తెలియదండి ఎదిగొచ్చిన కొడుకు ఉండి కూడా అన్నింటికి నేనే ఒళ్ళు విరిచుకోవలసి వస్తుంది ఆయాసపడి అబ్బా అని అనుకున్నాను అంటూ విధవరాలు రాక్షసుడికి తన కొడుకు సంగతి చెప్పింది ఇదంతా విని రాక్షసుడు నీ కొడుకును నా దగ్గరికి పంపించు వాణ్ణి తెలివిగల వాణ్ణిగా తయారు చేస్తాను నీకు దోసుడు బంగారం ఇస్తాను అని అన్నాడు తమరు వాణ్ణి తినేయరు కదా తమరిని చూస్తే నాకు భయంగా ఉంది అన్నది విధవరాలు చిచ్చి నాకు మనిషి మాంసం సహించదు అని రాక్షసుడు బావిలోకి దూకి మళ్లీ పైకి వచ్చి దోసెడు బంగారు కాసులు విధవరాలికిస్తూ నీ కొడుకును తీసుకురాకపోయావో మీ ఇద్దరి ప్రాణాలు తీస్తాను గుర్తుంచుకో అని హెచ్చరించాడు విధవరాలు చితుకులు కట్ట ఎత్తుకొని ఇంటికి వెళ్ళి రొట్టెలు కాలుస్తూ కంటతడి పెట్టుకుంది అది చూసి విక్రముడు తల్లిని ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు తల్లి జరిగిందంతా వాడికి చెప్పింది ఆ రాక్షసుడి వద్దకు వెళ్ళి తెలివితేటలు నేర్చుకుంటానమ్మా విచారం దేనికి అన్నాడు విక్రముడు తల్లి కొడుకులిద్దరూ కలిసి బావి దగ్గరకు వెళ్ళారు విధవరాలు బావిలోకి తొంగి చూసి అబ్బా అబ్బా అని పిలిచింది వెంటనే రాక్షసుడు పైకి దూకి వీడేనా అమ్మా నీ కొడుకు అని అడిగాడు వాడు విధవరాలిని మరో దోశడు బంగారం ఇచ్చి విక్రముడితో నా వెంట మా ఇంటికి రా ఇల్లు కాస్త ఊడ్చడం తప్ప నీకు పని ఏమీ ఉండదు నేను పగలల్లా ఇంట్లో ఉండను నిన్ను అడిగేవారు ఉండరు అని అన్నాడు అంతకన్నా కావలసినదేమిటి అన్నాడు విక్రముడు రాక్షసుడు విక్రముడు కలిసి బావిలోకి దూకారు బావి అడుగున ఒక అందమైన రాజసౌధము దొడ్డి తోట ఉన్నాయి రాక్షసుడు విక్రముడితో నేను పోతున్నాను నువ్వు ఇల్లు కనిపెట్టుకుని ఉండు నువ్వు తిని తాగి ఇష్టం వచ్చినట్టుగా తిరుగు నువ్వు దొడ్డిలో యథేచ్ఛగా తిరగవచ్చు కానీ తోటలోకి పోకు పోయావంటే ఆ సంగతి నాకు పువ్వులు చెప్పేస్తాయి నేను నిన్ను చావగొడతాను అని చెప్పి వెళ్ళిపోయాడు తరువాత విక్రముడు భవనమంతా తిరిగాడు ఒక గదిలో భోజనం ఒడ్డించి ఉన్నది విక్రముడు కడుపు నిండా తిని ఈ ఉద్యోగం నాకు నచ్చింది అని అనుకొని దొడ్లో చాలాసేపు తిరిగాడు చివరకు వాడు తోటద్వారం తెరిచి తోటలోకి అడుగుపెట్టాడు అలాంటి తోటను వాడు ఎన్నడూ చూడలేదు అందులో లేని పువ్వు లేదు లేని పక్షి లేదు పక్షులు చిత్తం వచ్చినట్టుగా పాడేస్తున్నాయి పూలు మంచి రకరకాల సువాసనలు వస్తున్నాయి తోటలోకి పోకూడదట నేను రోజు ఇక్కడికే వస్తాను అని అనుకున్నాడు విక్రముడు వాడు చుట్టూ చూస్తుంటే ఒక పక్కగా ఒక కుటీరం కనపడింది కుటీర ద్వారంలో ఒక అందమైన కన్య నిలబడి వాణ్ణి రమ్మని సైగ చేస్తుంది జాగ్రత్త పువ్వులు తగలకుండా రా తగిలితే అవి అబ్బాకు చెప్పేస్తాయి నీకో మాట చెప్పాలి ఇలా రా అన్నదామె విక్రముడితో అందుకు విక్రముడు జాగ్రత్తగా నడుచుకుంటూ ఆమె వద్దకు వెళ్ళాడు నువ్విక్కడికెందుకొచ్చావు అబ్బా మనుషుల మాంసం తినని మాట నిజమే కాని మాంసం తింటాడు ఎక్కడా తినటానికి మాంసం దొరక్కపోతే అతను ఇంటికి వచ్చి నీ చేత ఏదో నీరు తాగించి నిన్ను ఒళ్ళు విరుచుకోమంటాడు ఒళ్ళు విరుచుకోగానే నువ్వు అబ్బా కోరిన జంతువైపోతావు అప్పుడు అతను నిన్ను చంపి తినేస్తాడు అందుచేత అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నువ్వు నీరు తాగు కానీ ఒళ్ళు మాత్రం విరుచుకోకు కాళ్ళు వాడించు చేతులు వాడించు గుండ్రంగా తిరుగు ఏదన్నా చెయ్యి కానీ ఒళ్ళు మాత్రం విరుచుకోకు విసుగెత్తి అబ్బా నా చేత ఎర్రనీరు తెప్పించి అది నీ చేత తాగించి పలానా జంతువు కమ్మంటాడు అయితే ఆ ఎర్రనీరు అద్భుత శక్తులు గలది అది తాగితే అంతులేని జ్ఞానం వస్తుంది అది తాగిన మీదట నువ్వు అబ్బా చెప్పిన జంతువే కానక్కర్లేదు నీ ఇష్టం వచ్చిన రూపం పొందగలుగుతావు పక్షివై ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోగలవు కూడా ఇక్కడి నుంచి తప్పించుకుపోయాక నన్ను కూడా విడిపించే మార్గం చూడు నువ్వు నన్ను చూపిన సంగతి పరమ రహస్యం వెళ్ళు ఇల్లు ఊడ్చే పని చూసుకో అన్నదామె విక్రముడితో విక్రముడు భవనానికి తిరిగి వచ్చి చీపిరికట్ట తీసుకొని కొద్దిగా చిమ్మి దొడ్లోకి వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు చాలాసేపటికి అబ్బా వచ్చాడు వాడికి ఆకలి దహించుకుపోతుంది ఆ రోజు వాడికి ఏవో కాయలు తప్ప తినటానికి ఏమీ దొరకలేదు వాడు వస్తూనే విక్రముణ్ణి ఏం చేస్తున్నావు అని అడిగాడు ఏముంది ఇల్లు ఊడ్చాను విశ్రాంతి తీసుకుంటున్నాను అని అన్నాడు విక్రముడు సరే నీకు కొంచెం చదువు చెబుతాను ఈ నీరు కొంచెం తాగి ఒళ్ళు విరుచుకొని కా అంటూ అబ్బా విక్రముడి చేత ఏదో నీరు తాగించాడు విక్రముడు చేతులాడించాడు ఒక కాలు మార్చి ఇంకో కాలు మీద నిలబడ్డాడు చీ ఏం చేస్తున్నావు ఒళ్ళు విరుచుకో అన్నాడు అబ్బా నేను ఒళ్ళు విరుచుకోవటం లేదా అని విక్రముడు అమాయకంగా అడిగాడు నువ్వు ఇంత మందమతివా అంటూ అబ్బా ఇంకో పాత్రలో నీరు తాగించి విక్రముణ్ణి ఒళ్ళు విరిచుకొని కమ్మన్నాడు కాని విక్రముడికి ఒళ్ళు విరుచుకోవటం ఏమిటో తెలిసినట్టుగా కనపడలేదు వాడు శీర్షాసనమైన వేశాడు కానీ ఒళ్ళు విరుచుకోలేదు అబ్బాను ఆకలి దహించుకుపోతుంది వాడు తోటలోని కుటీరానికి వెళ్ళి అక్కడ ఉండే పిల్లతో ఇవాళ ఎంత తిరిగినా నాకు మాంసం దొరకలేదు ఈ మొద్దు వెదవను ఒళ్ళు విరుచుకోరా అంటే విరుచుకోవటం లేకుండా ఉన్నాడు అని అన్నాడు ఎర్రనీరు తాగితే వాడికి ఒళ్ళు విరిచుకోవటం చేతనవుతుంది అన్నదా పిల్ల ఎర్రనీరు తాగితే వాడు తెలివితేటల్లో నా అంతటి వాడు అయిపోతాడు కదా అన్నాడు అబ్బా అయి ఏం బాగుపడతాడు ఒళ్ళు విరుచుకోగానే నువ్వు ఏం కమ్మంటే అది అయిపోతాడుగా అన్నదామె అవును అది నిజమే ఏది ఎర్రనీరు తీసుకురా అన్నది అబ్బా ఆ పిల్ల కుటీరంలో నుంచి ఎర్ర నీరు తెచ్చింది అబ్బా లోటాలో ఆ నీరు తీసుకుపోయి విక్రముడికి ఇచ్చి ఇది తాగి ఒళ్ళు విరుచుకొని జింక అని అన్నాడు విక్రముడు ఆ నీరు తాగి జింక కావటానికి బదులు పావురం కావాలనుకున్నాడు వెంటనే వాడు పావురం అయిపోయి బావి గుండా పైకి ఎగిరిపోయాడు అబ్బా ఆలస్యం చేయకుండా తాను డేగా అయ్యి పావురం వెనకే బయలుదేరాడు డేగ పావురాన్ని చాలాసేపు తరిమి పట్టుకోబోయే క్షణంలో పావురం కాస్త ఈగగా మారి ఒక స్నానశాల తలుపులోని బీగం కంతలో దూరింది వెంటనే డేగ ఒక ధనికుడిగా మారి స్నానశాలను నిర్వహించే వాడితో ఈ స్నానశాలను అమ్ముతావా అని అడిగాడు తగిన ధర వస్తే ఎందుకు అమ్మను అన్నాడు స్నానశాల వాడు పెద్ద మనిషి వాడు అడిగినంత బంగారం ఇచ్చి స్నానశాల బీగాలు పుచ్చుకున్నాడు వెంటనే ఈగ బయటికి వచ్చి అటు ఇటూ ఎగరసాగింది వెంటనే ధనికుడు కాస్త ఒక పిచ్చుకగా మారి ఈగను వెంటాడించాడు ఈగ పిచ్చుకకు చిక్కే క్షణంలో రాజభవనంలోకి దూరి ఒక సంపంగి పువ్వుగా మారి రాజకుమార్తె ఒడిలో పడింది రాజకుమార్తె దాన్ని చూసి ఎంతో సంతోషించి తన జడలో పెట్టుకుంది ఈ లోపల పిచ్చుక రూపంలో ఉన్న అబ్బ టర్కీ రాయభారిగా మారి రాజదర్శనం చేసుకొని మహారాజా నేను మా దేశం నుంచి బయలుదేరేటప్పుడు మా అమ్మ నన్ను దీవించి ఒక సంపెంగ పువ్వునిచ్చింది నాకు ఎంతో పవిత్రమైన ఆ పువ్వును ఒక గోరింక నా నుంచి లాగేసి తీసుకుపోయి తమ కుమార్తె మందిరంలో పడవేసింది తమరు నా పువ్వును నాకు తిరిగి ఇప్పించాలి అని అన్నాడు ఈ లోపల విక్రముడు అందమైన యువకుడుగా మారి రాజకుమారి నేనొక రాజకుమారుణ్ణి నా కోసం ఒకడు వచ్చి అడుగుతాడు వాడు నా గర్భశత్రువు మంత్ర విద్యలో ఇద్దరము సమానలం అందుచేత వాడు నన్ను నిర్మూలించటానికి చూస్తున్నాడు నన్ను వాడికివ్వకు నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి తిరిగి పువ్వుగా మారిపోయాడు అంతలో ఒక చెలికత్తె రాకుమారి వద్దకు వచ్చి రాకుమారి నీ ఒల్లో పడిన సంపెంగ పువ్వును మహారాజుగారు తెమ్మంటున్నారు అని అన్నది అందుకు రాజకుమార్తె చిరాకుపడి తోటలో ఎన్ని సంపెంగ పూలు లేవు నాలుగు కోసుకుపోయి మహారాజు గారికివ్వు అని అన్నది చెలికత్తె తోటలోకి వెళ్ళి ఇన్ని సంపెంగ పూలు కోసి తీసుకుపోయి రాజు వద్ద ఉన్న రాయబారికిచ్చింది రాయబారి వాటిని వాసన చూసి మహారాజా నా పవిత్రమైన సంపెంగ పువ్వు వీటిలో లేదు అని అన్నాడు రాజు మండిపడి రాజకుమార్తెను ఆ సంపంగిని వెంటనే ఇవ్వమను లేకపోతే నేనే వచ్చి తీసుకుంటాను అని చెలికత్తెతో అన్నాడు చెలికత్తె వెళ్ళి రాజకుమార్తెతో ఈ మాట చెప్పింది చేసేది లేక రాజకుమార్తె పువ్వును ఇచ్చేసింది రాజు ఆ పువ్వును టర్కీ రాయబారికి ఇవ్వబోతూ ఉండగా అది కాస్త ధాన్యపు గింజగా మారి నేల మీద పడిపోయింది వెంటనే రాయబారి కాస్త కోడిగా మారి ఆ గింజను తినబోయాడు వెంటనే ధాన్యపు గింజ నక్కగా మారి కోడిని తినేసింది ఈ మార్పులన్నీ చూసి రాజు వెర్రెత్తిపోయి అయ్యో అయ్యో ఘోరం అని కేకలు పెట్టాడు అంతలో నక్క కాస్తా యువకుడుగా మారి మహారాజు గారికి జయం కలగాలి నేనొక రాజకుమారుణ్ణి నా తల్లి గంధర్వ స్త్రీ ఆమె నాకు మంత్ర విద్యలన్నీ నేర్పింది తమరి వద్దకు వచ్చిన వాడు నా సేవకుడు వాడు నా విద్యలన్నీ సంగ్రహించి నన్నే నిర్మూలించటానికి ప్రయత్నించాడు ఒకరికి ద్రోహం తలపెట్టిన వాడికి నాశనం తప్పుతుందా అని అన్నాడు అలాగా నాయన నీకు అభ్యంతరం లేకపోతే నా కుమార్తెను చేసుకొని నాకు అల్లుడుగా ఉండిపో అని అన్నాడు రాజు మీ దయ నాకు వారం రోజులు గడివిస్తే కొన్ని వ్యవహారాలు చక్కబెట్టుకొని వస్తాను అన్నాడు విక్రముడు రాజు సరేనన్న మీదట అతను పావురంగా మారి బావి వద్దకు వెళ్ళాడు అక్కడ అతనికి తన తల్లి కనిపించింది విక్రముడు తన అసలు రూపం ధరించి తల్లితో ఇక్కడేం చేస్తున్నావమ్మా అని అన్నాడు నీకోసం బెంగపడ్డాను నాయన అబ్బాకు బంగారం తిరిగి ఇచ్చి నిన్ను తెప్పించుకుందామని వచ్చాను అన్నది తల్లి అబ్బా ఇంకెక్కడున్నాడమ్మా వాడు పోయాడు మనం సుఖంగా ఉండవచ్చు నువ్వు ఇంటికి పద నేను త్వరలోనే తిరిగి వస్తాను అని విక్రముడు తల్లిని పంపేసి డేగరూపంలో బావి దిగి వెళ్ళి తోటలో ఉండే అమ్మాయితో నువ్వు మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోతావా నా వెంట ఉంటావా అని అడిగాడు ఆమె తన తల్లిదండ్రుల వద్దకు పోతానని అన్నది ఆమె కూడా ఎర్రనీరు తాగి పక్షిరూపం ధరించి బావి నుంచి పైకి వచ్చి తన ఇంటికి వెళ్ళిపోయింది డేగ రూపంలోనే విక్రముడు రాజుగారి వద్దకు వెళ్ళి తన అసలు స్వరూపం తిరిగి పొంది రాజకుమార్తెను పెళ్ళాడి తన తల్లిని తెప్పించుకొని సుఖంగా ఉన్నాడు ఇలా అబ్బా అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ అలవాటు లేని పనులు ఈ కథను రాసిన వారు మునీర్ ఇక కథలోకి వెళ్దాం ఒక గ్రామంలో గురునాథం అనే రైతు ఉండేవాడు అతను పొలం పని చూసుకుంటూ తీరిక వేళలో వ్యాపారం కూడా చేసేవాడు గురునాథానికి చంగయ్య పాపయ్య అని ఇద్దరు కొడుకులు ఉండేవారు పెద్దవాడు చంగయ్య పొలం పనిలో తండ్రికి సహాయం చేయటం ప్రారంభించాడు పాపయ్య అంగడి పనిలో ప్రవేశించాడు గురునాథం తన కొడుకులిద్దరికీ పెళ్లిళ్ళు చేశాడు ఒకరోజు చంగయ్య భార్య పాపయ్య భార్యతో ప్రొద్దుటి నుంచి మా ఆయన పొలంలో ఒళ్ళు హోనం చేసుకొని ఇంటి కోసం పాటుపడుతూ ఉంటే మీ ఆయన చేసేదేమిటి కడుపులో చల్ల కదలకుండా కొట్లో కూర్చోవటమేగా అని అన్నది తన భర్తను గురించి తోటికోడలు తక్కువగా మాట్లాడటం పాపయ్య భార్య సహించలేకపోయింది ఆమె రోషంతో కొట్లో కూర్చొని నీ మొగుడిలాగా చుట్టలు కాలిస్తే పని అవుతుందనుకుంటున్నావా నీ మొగుడికి లెక్కలు రావు అందుకే కొట్టు పని చేతకాదని ఊరుకున్నాడు అని అన్నది ఆ రాత్రి తోడికోడళ్ళు తమ భర్తలతో ఉన్నవీ లేనివి కల్పించి చెప్పారు అన్నదమ్ములిద్దరికీ పౌరుషం వచ్చింది మర్నాడు ఉదయం చంగయ్య పొలానికి బయలుదేరబోతు పాపయ్యతో ఏరా తమ్ముడు నిన్న మీ ఆవిడ నేను చేసే పని గురించి ఏదో అందట కొంచెం మందలించు అని అన్నాడు అందుకు పాపయ్య అది ఏమీ అనలేదట వదినే ఏమో అన్నదట అని అన్నాడు అవును అది మాత్రమేమన్నది ఉన్నమాటేగా అన్నాడు చంగయ్య దాంతో మాటామాటా పెరిగి పోట్లాట కిందికి దిగింది ఇదంతా గమనించిన గురునాథం కొడుకులిద్దరినీ పిలిచి ఏమిట్రా ఇదంతా అని అడిగాడు ఏముంది నాన్న వాడికేమో హాయిగా కుర్చీలో కూర్చునే పని అప్పగించావు మరి నేనేమో ఒళ్ళు హోనమయ్యే పొలం పని చేయాల్సి వస్తుంది నేను ఈ పని చెయ్యలేను అన్నాడు చంగయ్య నువ్వేమంటావురా అని గురునాథం పాపయ్యనడిగాడు అన్నకు పొలం పని మహా ఉంటే ఏడాదికి నాలుగు నెలలు ఉంటుందేమో నాకు సంవత్సరం పొడుగున ఈ పని ఉంటుంది నేను ఈ పని చేయలేను అన్నాడు పాపయ్య గురునాథం కొంచెంసేపు ఆలోచించి ఒరే చంగయ్య ఇవాళ నుంచి నువ్వు పొలం పని మానేసి కొట్టులో కూర్చొని వ్యాపారం చూసుకో ఒరే పాపయ్య నువ్వు వెళ్ళి పొలం పని చూడు అని అన్నాడు చంగయ్య వెళ్ళి కొట్టులో కూర్చున్నాడు కానీ అతని మనసంతా పొలం మీదనే ఉన్నది అతనికి లెక్కలు తెలియని కారణం చేత కొట్టు పని గజిబిజిగా ఉన్నది పొలానికి వెళ్లిన పాపయ్య మనసు కొట్టు చుట్టూ తారట్లాడుతున్నది అతను కాయా కష్టానికి అలవాటు పడ్డవాడు కాకపోవటం చేత కొంచెం పనిచేసేసరికే కళ్ళు బైర్లు కమ్మి చతికిల పడి కూర్చున్నాడు పాపయ్య సాయంకాలం ఇంటికి వస్తూనే తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్న రేపటి నుంచి నేను కొట్టు పనే చూసుకుంటాను అని అన్నాడు అలాగే చంగయ్య కూడా తనకు పొలం పనే చేయాలని ఉన్నట్టుగా తండ్రితో చెప్పేశాడు ఆ రాత్రి వాళ్ళ భార్యలు వాళ్లతో మళ్ళీ ఆ పాత పనే చేస్తున్నారు చి అని అన్నారు అన్నదమ్ములిద్దరూ తమ భార్యలను నోరు మొయ్యమని గదమాయించి మర్నాటి నుంచి తమ తమ పాత పనులే చేయసాగారు ఇలా అలవాటు లేని పనులు అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందైతే ఇప్పుడే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అలాగే చందమామ కథల్ని మీరు కూడా మా అలాగే విని ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వీవై థాట్స్ అనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్